డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంకి స్వాగతం లాక్డౌన్కి తిరిగి చేయాలి లేకుంటే లావైపోతాం ఇది ఏమిటా అనుకుంటున్నారా కరోనా వచ్చినప్పటి నుంచి లాక్డౌన్లు వర్క్ ఫ్రమ్ హోంలు మొదలయ్యాయి బయట తిరగడం తగ్గిపోయింది శరీరానికి అంతో ఇంతో ఎక్సర్సైజ్ ఆగిపోయింది అది ఇలాగే ఓ ఐదేళ్లు కొనసాగితే ఏమవుతుందో తెలుసా తెల్లగా పాలిపోయిన చర్మం నుంచి కోడుగుడ్డు లాంటి షేప్లోని శరీరం వద్దకు చాలా మార్పులు జరుగుతాయట ఓ ఫార్మా కంపెనీ కొందరు డాక్టర్లు సర్వే చేసి ఈ అంచనాలు వేశారు ఇప్పటికే ఇలాంటి పరిస్థితి మొదలైందని తేల్చేశారు అసలు సమస్య ఏమిటో ఎలా బయటపడాలో సూచించారు ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏడాదిన్నరగా ఇల్లు కదలక కరోనా దాడి మొదలై ఏడాదిన్నర దాటింది చాలా దేశాల్లో వరుసగా లాక్డౌన్లు బయట తిరగకుండా ఆంక్షలను అమలు చేస్తూనే ఉన్నాయి దీనితో చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అంత ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతో ఉద్యోగులు స్కూళ్ళు కాలేజీలు మూతపడటం ఆన్లైన్ క్లాసులతో ఎల్కేజీ పిల్లాడి నుంచి పీజీ విద్యార్థుల దాకా ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి పొద్దంతా కుర్చీల్లో సోఫాల్లోనో బెడ్ మీదనో బద్ధకంగా గడపడం ఎక్కువైపోయింది లాక్డౌన్లు ఆంక్షలు ఎత్తేసిన ఇదే ప్రవర్తన అలవాట్లు కొనసాగుతున్నాయి ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది లాక్డౌన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ క్లాసులు ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా ఉండిపోవడం వంటివి అలవాట్లలో గణనీయ మార్పులు తెచ్చాయి శరీరానికి వ్యాయామం తగ్గింది ఉద్యోగాలు వ్యాపారాలపై ఆందోళన పెరిగింది శరీరానికి సూర్యరశ్మి తగలడమే గగనమైపోయింది భవిష్యత్తులో వీటన్నిటి ప్రభావం ఎంతగా ఉందన్న దానిపై లాయిడ్ ఫార్మసీ సంస్థ అధ్యయనం చేయించింది తమకు అనుబంధంగా పనిచేస్తున్న వైద్యుల వద్దకు వచ్చిన పేషెంట్లు వారి ఆరోగ్య సమస్యలు వాటికి కారణాలను విశ్లేషించి నివేదికను రూపొందించింది ఓ మహిళను ఉదాహరణగా తీసుకొని ఎలా మారిపోవచ్చో అంచనా వేసింది ఎలాంటి మార్పులు రావచ్చు దానికి ఏమేం కారణం కావచ్చు అన్నది వివరించింది ఆ నివేదిక ప్రకారం కరోనా సమయంలో వచ్చే సమస్యలు వీటికి డాక్టర్లు సూచించే సలహాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సోఫాల్లో బెడ్పై అడ్డదిడ్డంగా గంటల గంటలు కూర్చోవడం పెరిగింది నడక బాగా తగ్గిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు గంటల గంటలు కదలకుండా కూర్చుండిపోతున్నారు దీనివల్ల శరీర ఆకృతిలో మార్పు వస్తోంది భుజాలు వంగిపోతున్నాయి బరువు పెరిగి ఊపకాయం వస్తోంది పొట్ట వెనుక భాగం పెరిగి శరీరం కోడిగుడ్డు ఆకారంలోకి వచ్చేస్తుంది ఇందుకు డాక్టర్లు ఇచ్చిన సలహా ఏమిటంటే వారంలో ఐదు రోజులు రోజు కనీసం అరగంటకు పైగా కఠినమైన వ్యాయామాలు చేయాలి మరో గంటపాటు ఇంటి ఆవరణలోనో వీలున్న చోటనో వాకింగ్ చేయాలి టీవీ చూస్తూనో ఫోన్తో గడుపుతూనో ఏదో ఒకటి తింటూ ఉండే అలవాటు మానుకోవాలి వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉండకుండా మధ్యలో లేచి ఒకటి రెండు నిమిషాలు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయాలి ఇక రెండు శరీరానికి తగినంత సూర్యరశ్మి సోకగా చర్మం పాలిపోవడం శరీరానికి డి విటమిన్ అందక ఎముకలు దంతాలు కండరాలు బలహీనం కావడం రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది దీనికి సలహా ఏమిటంటే ఇంటి ఆవరణలోనో డావా మీదనో రోజు పొద్దున్న పది ఇరవై నిమిషాల పాటు చర్మానికి ఎండ తగిలేలా నిలబడాలి అవసరమైతే వైద్యుల సూచనల మేరకు విటమిన్ డి మాత్రలు వేసుకోవాలి కరోనా నుంచి కోలుకోవడానికి విటమిన్ డి చాలా తోడ్పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు ఇక మూడు ఇంటికి పరిమితమైన చాలామంది సహజ కాంతి లేకుండా ఎక్కువ సమయం ఎలక్ట్రిక్ లైట్ల వెలుతుల్లో గడపడం ఎక్కువసేపు టీవీ చూడటం పెరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ క్లాసుల కోసము సినిమాలు సోషల్ మీడియా ఇతర టైంపాస్ కోసము కంప్యూటర్ ఫోన్ స్క్రీన్ పైన గడుపుతున్నారు దీనివల్ల కంటి చూపు దెబ్బతింటోంది దారి దారితీస్తోంది దీనికి సలహా ఏమిచ్చారంటే ఇంట్లో పగలంతా కూడా బయట నుంచి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి రెండు మీటర్ల కన్నా ఎక్కువ దూరం నుంచి టీవీ చూడాలి ఫోన్ కంప్యూటర్లలో నైట్ మోడ్ ఆప్షన్ వాడుకోవాలి బ్లూ లైట్ తక్కువగా వచ్చేలా చూసుకోవాలి వీలైతే యాంటీ గ్లేర్ అద్దాలు వంటివి అమర్చుకోవాలి ప్రతి పది ఇరవై నిమిషాలకు ఒకసారి కాసేపు స్క్రీన్ నుంచి దృష్టి మరల్చి దూరంగా ఉన్న వస్తువులపై దృష్టి సారించాలి ఇక నాలుగు ఉద్యోగం వ్యాపారంలో దెబ్బ తినవచ్చనే ఆందోళన తోడు ఇంతసేపు ఇంట్లోనే ఉండటం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి వెంట్రుకులు రాలిపోయే సమస్య బాగా పెరిగింది ఒత్తిడి కారణంగా నిద్రలో పళ్ళు నూరడం వంటి సమస్యతో దంతాలు అరగడం దెబ్బ తినడం ఎక్కువైంది శారీరక శ్రమ లేకపోవడం ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య పెరిగింది దీనికి డాక్టర్ ఇచ్చిన సలహా వీలైనంత వరకు మానసిక ఆందోళన తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి సమస్యల గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడితే డిప్రెషన్కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది కాస్త శారీరక శ్రమ వ్యాయామం వంటివి మంచి నిద్రకు మానసిక సమస్యల నియంత్రణకు తోడ్పడతాయి ఇష్టమైన వారితో మాట్లాడడం సంగీతం వినడం హాబీలు వంటి వాటి వైపు మనసు మళ్లించుకోవాలని అన్నారు ఇక ఐదు శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వల్ల వ్యక్తుల్లో లైంగిక సామర్థ్యం దెబ్బతింటోంది ఆల్కహాల్ సిగరెట్లు వంటి అలవాట్లు పెరగడం సమస్యను మరింతగా పెంచుతోంది దానికి డాక్టర్ ఇచ్చిన సలహా తగినంతగా వ్యాయామం చేయడం మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం భాగస్వాముల తోడ్పాటు ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఆల్కహాలు సిగరెట్లు మానేయడం మంచిది లాక్డౌన్కి తిరిగి ఇచ్చేయాలి లేకుంటే లావ్ అయిపోతాం అని ఎందుకు అన్నామో అర్థమైంది కదా ఇక మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.